సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పరిధిలో వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల సూర్యాపేట జిల్లాను రెడ్ జోన్ గా ప్రకటించారు. అదేవిధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు పత్తి పంట కలుపు తీయలేకుండా సాగు చేసే పరిస్థితి లేదని, కూలీలు బయటకు రాలేని పరిస్థితి ఉందని రైతులు పేర్కొంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయని, జూన్ జూలై నెలలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి అని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అచ్చ శరత్ అనే రైతు కోరారు. అతి భారీ వర్షాల వల్ల మా పత్తి పంట సాగు కలుపులో కలిసిపోయినది. దీనికి ఇందు మూలంగా ప్రభుత్వాన్ని నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. కూలీలు రోజుకు 250 రూపాయలు ఒక మనిషికి, ఇందులో పత్తి ఎకరానికి వచ్చేసి ఒక 23,000 నుంచి 5,000 దాకా పత్తికి ఖర్చు అవుతుంది. దీనికి ఇందుకు తోడుగా పత్తికి రోగం తాకి మందులు కొట్టలేకపోతున్నాము.